हेलो गाइस वेलकम बैक टू अवर चैनल नेनु ई रोज एम्रा अंटे काफी एप्पुडु मनमु मार्निंग मध्याह्नम सायंकालम मनकु फ्रस्ट्रेशन वस्ते मन कोपम वच्चिना मन हैप्पीगा उन्ना एप्पुडु एला उन्ना कूडा मनं तागेदि एम्रा अंटे काफी और टी मन काफी गुरिंचि ई रोज तेलुसुकुंदाम काफी फस्ट आफ् आल काफी मनकु इंडियालो एप्पुडु वच्चिंदि अंटे काफी एप्पुडैना आलोचिंचिनारा काफी एक्कडि नुंचि वच्चिंदि ఏమ్రా కాఫీ అంటే ఎవరు తెచ్చినారు మన కోసం కాఫీ ఇండియాకి ఇలా ఆలోచిస్తే గనా కాఫీ వచ్చేసి 15th 16th సెంచరీలోనే మనకు వచ్చేసి ఇండియాలోకి వచ్చిందన్నమాట అది కూడా ఎవరు తెచ్చినారు అంటే మనకు బ్రీఫ్గా చెప్పాలంటే బాబా ఉద్దీన్ అంటే కర్ణాటకకు చెందిన బాబా అనే ఒక ఆయన వచ్చేసి యమన్ అనే ఒక కంట్రీ అదేమంటే దుబాయి ఉంది కదా మన దుబాయి ఒమన్ ఇటు సైడ్ అటు సైడ్ ఇంకా కొద్ది దూరం వెళ్తే అటు సైడ్ ఇంకా ఆయన అప్పట్లో నడుచుకొని వెళ్ళి ఎక్కడి నుంచి మంగళూరు నుంచి నడుచుకొని వెళ్ళి అప్పట్లో అంటే నార్మల్గా అప్పట్లో రాజులు బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో పరిపాలించేవాళ్ళు కాబట్టి అంతకంటే ముందు అప్పట్లో వచ్చేసి నడుచుకొని వెళ్ళి వ్యాపారం కోసం వెళ్ళి అటు సైడ్ వెళ్ళి యమన్ అనే ఒక కంట్రీని ఇంకా వచ్చేసి ఒకనొక రోజు ఆయన వెళ్ళి అటు సైడు ఒక డ్రింక్ తాగినాడనమాట ఆ డ్రింక్ తాగినాడరా అంటే నార్మల్గా ఆ డ్రింక్ ఏమరా అంటే అది కాఫీనే ఆయన వచ్చేసి తాగిన తర్వాత ఏమైందిరా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా యాక్టివ్గా అంటే ఉత్సాహంగా చాలా అంటే చాలా బాగున్నాడనమాట అంటే ఇదేమైనా మంద ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ కాదు మందు కూడా కాదు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాడనమాట ఆయన చాలా బాగుంది అనేసి ఆయన కాఫీ అయితే తాగినాడు అప్పట్లో వచ్చేసి ఎవరిని ఏమి ఎత్తుకొని వచ్చి ఆ కంట్రీని ఇంకా ఈ కంట్రీకి ఆ దేశం ఇంకా ఈ దేశంకి ఏమి ఎత్తుకొని తీసుకొని వచ్చేవాళ్ళు అయితే కాదు అప్పట్లో అందుకనేసి ఆయనకు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియాకి ఎలా వచ్చింది కాఫీ ఆయన అక్కడ వెళ్ళాడు సరే బాగానే ఉంది కాఫీ కూడా తాగినాడు అంతా బాగుంది కాఫీ కూడా బాగానే ఉంది తాగినాడు హ్యాపీగా ఫీల్ అయినాడు అంటే ఆయన వచ్చేసి మన మంగళూరు ఇటు సైడ్ ఆయన కాబట్టి అప్పట్లో ఎట్లా చెప్పాలి అంటే బాబా ఒక ముస్లిం అనేసి అనుకుందాం ఆయన వచ్చేసి గడ్డం బాపించేవాడు పైన వచ్చేసి రుమాలు మారుతో కట్టేవాడు రుమాలు అంటే తెలిసిందే కదా తలపాగడ తలకి వచ్చేసి కట్టుకోవడం ఒక టువాల్ అలా చేసుకొని అప్పట్లో అక్కడ బిజినెస్కి వెళ్ళి అక్కడ ఒక డ్రింక్ తాగి హ్యాపీగానే ఉండేవాడు చాలామంది వచ్చేసి చాలా రకాలుగా కథలు అయితే చెప్తారనమాట అంటే నాకు తెలిసిన కథ వచ్చేసి ఇది ఫ్యాక్ట్ కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట కాఫీ వచ్చేసి అప్పట్లో ఆయన వెళ్ళాడు కాఫీ తాగాడు అంతా బాగానే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది కాఫీ ఏంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఇచ్చినాడా కాదు అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాఫీ అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కంపల్సరీ చెప్తాను కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి కానీ కాఫీ మన ఇండియాకి ఎట్లా వచ్చిందిరా అనేసి అడిగితే కనుక మన ఆయన వచ్చేసి యమన్కి వెళ్ళినాడు అక్కడ బాగా కాఫీ తాగినాడు అంతా బాగానే ఉండింది కానీ అక్కడి నుంచి ఎత్తుకొని మన ఇండియాకి కూడా ఎత్తుకొని రావాలి అనేసి అనుకున్నాడు కానీ అక్కడి నుంచి ఎత్తుకొని రావాలంటే ఎవరు ఆయనకి సపోర్ట్ చేయరు ఎందుకంటే అదొక చాలా అంటే చాలా కాస్ట్లీగా వాళ్ళు వచ్చేసి అప్పట్లో అనుకున్నారనమాట ఇది మాకే చెందినది ఇది మేమే తాగాలి మేమే చేసుకోవాలి అప్పట్లో రాజులంతా అంతే కదా అలాంటి టైంలో వచ్చేసి మన ఆయనకి ఏం తెలియాలో ఏం చేయాలో తెలియడం లేదు అప్పట్లో ఏం చేసినాడు కొంతమంది చాలా అంటే చాలా వెరై వెరైటీగా కథలు చెప్తారు అంటే అప్పట్లో ఆయన వచ్చేసి మొలతాడు కట్టుకొని 7 గింజలు తెచ్చినాడు అంటే మొలతాడు ఉంటుంది కదా నార్మల్గా మగవాళ్ళు మొలతాడు కట్టుకుంటారు అలాంటి మొలతాడు కట్టుకొని ఆయన వచ్చేసి 7 గింజలు తెచ్చేసినాడు మన ఇండియాకి అనేసి కొంతమంది చెప్తారు కొంతమంది ఏం చెప్తారు ఆయన తలపాగడ తల కట్టుకున్నాడు కదా రుమాల్ మారుతో ఆ తలలో చుట్టుకొని 7 గింజలు ఆ 7 గింజల కూర కూడా నేను చెప్తానమాట 7 గింజలు తెచ్చినారు అని చెప్తారు ఇప్పుడు మీరు చూస్తుండే ఫోటోలో ఇక్కడ ఎడం చేతి పక్కన ఉండే అక్కడి నుంకా ఆయన ఇండియాకు నడుచుకొని వచ్చి మరి అక్కడి నుంకా తెచ్చినాడు అనమాట అదే ఎలా తెచ్చినాడు ఈ కాఫీ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ అంటే ఏమిరంటే కాఫీలో ఉండేది ఏమిరంటే కెఫీన్ కెఫీన్ అంటే అది కూడా ఒక డ్రగ్ మారుతోనే ఇప్పుడు వ్యసనమే అది కూడా ఏమంటే ఇప్పుడు మనం మందు తీసుకుంటే ఎట్లా ఆల్కహాల్ మత్తెక్కుతుందో కాఫీ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే
అంటే ఇది మత్తు ఎక్కదు కానీ మన బాడీని వచ్చేసి ఒక ఎనర్జెటిక్గా ఉంచుతుంది అన్నమాట. ఎనర్జెటిక్ అంటే ఏమంటే మన నరనరాల్లోకి వెళ్ళి ఒక మన మైండ్కి వచ్చేసి నిద్ర రానికుండా ఒక తెలివిగా ఒక హ్యాపీగా ఉండేదే కాఫీ అన్నమాట. ఆయన ఏం చేసినాడు అప్పట్లో కాఫీ తాగినాడు హ్యాపీగా ఉన్నాడు ఒక అప్పట్లో ఇంకెత్తుకొని రానివ్వరు కదా వీళ్ళు అనేసి ఆయన గడ్డం చాలా బాగా పెంచేవాడు అనమాట. అప్పట్లో ఎవరైనా కూడా అంతే కదా గడ్డాలు బాగా పెంచి గడ్డాలు మీసాలు రుమాల్లో కట్టుకొని ఆ కాలంలో అదొక మొరట కాలం అనేసి అనడు కానీ అదొక స్టైల్ అనమాట ఆ కాలంలో. ఆయన ఏం చేసినాడు ఆ గింజలను వచ్చేసి ఒక 7 గింజలు 8 గింజలు గడ్డంలో చిక్లించుకున్నాడు అనమాట. ఆయన గడ్డం బాగుండేది కాబట్టి ఆ గడ్డంలో వచ్చేసి లోపల గడ్డం లోపల చిక్లించుకున్నాడు అంటే దాచిపెట్టుకున్నాడు అనమాట. ఆ గడ్డం లోపల దాచిపెట్టుకొని అక్కడిని ఇంకా ఏంది ఆ కాలంలో ఏమరా అంటే గడ్డము రుమాలు ఎవరు చెక్ చేసేవాళ్ళు కాదు. గడ్డం అంటే మనకు తెలిసిందే రుమాల్ అంటే మన టవల్ పైన చుట్టుకున్న టవల్ వచ్చేసి ఆ కాలంలో ఎవరు చెక్ చేసేవాళ్ళు అయితే కాదు. అలాగొచ్చేసి ఆయన వచ్చేసి గడ్డంలో చిక్లించుకొని 7-8 గింజలు హ్యాపీగా వచ్చేసి ఎవరు చెక్ చేయరులే అనేసి ఆయనకి తెలుసు. ఆ కాలంలో అలానే ఉండేది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఏ ఏ సంబంధించిన వాళ్ళ దేవుల దాని గురించి ఎవరు చెక్ చేయరు కాబట్టి అందుకనేసి అలానే ఆయన వచ్చేసి వచ్చేసినాడు. కానీ ఇండియా కాఫీ బాగా అంటే బాగా ఈయన గురించి మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఫోటోలో కనపడుతున్నాడు కదా ఆయన పేరు వచ్చేసి మిస్టర్ సిద్ధార్థ. సిద్ధార్థ గారు వచ్చేసి మన ఇండియాకి బాగా పాపులర్గా కాఫీ అయితే తెచ్చినారనమాట. ఆయన మంచిగా కంపెనీ కూడా ఓపెన్ చేసినారు. ఆయన ఇప్పుడు వచ్చేసి స్వర్గస్థులు అయినారు అంటే ఆయన చనిపోయినారు. ఈయన స్టోరీ కూడా మళ్ళీ నెక్స్ట్ కథలో చెప్తాను. ఇప్పుడు నేను చెప్తాను ఏమంటే కాఫీ ఎలా వచ్చింది మన ఇండియాకి ఆ స్టోరీ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఈయన గురించి మళ్ళీ చెప్తాను. ఈయనే బాబా కాఫీ మన ఇండియాకి తెచ్చింది కాఫీ. అలాగా చెక్కింగ్ ఏం లేదు కాబట్టి గడ్డాలు మీసాలు అప్పుడేం చెక్ చేయరు కాబట్టి హ్యాపీగా అట్లే మన ఇండియాకి మంగళూరు దగ్గరికి వచ్చేసినాడు అనమాట. ఎత్తుకొని అయితే వచ్చేసినాడు బాగానే ఉంది. అప్పుడు వచ్చేసి ఆయన గడ్డంలో ఇంకా ఇత్తనాలు తీసి జస్ట్ అక్కడ పారేసినాడు అనమాట. చూద్దాంలే మలుస్తాయి మలుచు అనే టైప్లో అక్కడ పారేసిన తర్వాత ఆ ఇత్తనాలు వచ్చేసి మలిచినాయి. మళ్ళీ అవి బాగా గ్రోత్ అయినాయి. గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ గింజలైనాయి. హ్యాపీగా ఆయన వచ్చేసి సక్సెస్ అయిపోయినాడు అనమాట. ఓకే నేను తెచ్చిన దానికి ఏదో ఫలితం వచ్చిందనేసి దాన్ని పెంచి ఆ గింజలను పైకి లేపి గింజలు తీసి అంటే గింజల్ని వేడి చేసి అంటే దాన్ని ఏమంటారంటే వేడి చేయడం హ్యాపీగా ఆయన వచ్చేసి హ్యాపీగా ఫీల్ అయ్యి అంత దూరం యమన్ అక్కడ పైన చూస్తున్నాడు కదా ఆ కంట్రీని ఇంకా ఈ కంట్రీకి తెచ్చింది ఎవరు అంటే మన బాబా. మన బాబా తెచ్చి మంగళూరులో విత్తనాలు వేసి కాఫీ అనేది స్టార్ట్ చేసినాడు అనమాట. ఇది బా కాఫీ స్టోరీ వచ్చేసింది. కాఫీ మన ఇండియాకు తెచ్చింది ఎవరు అంటే బాబా. ఆయన తెచ్చి ఇక్కడైతే మన కాఫీ అనేది అలవాటు చేసినాడు. ఇంకా కాఫీ మన ఇండియాలో డెవలప్ చేసింది వెరైటీలు మొత్తం అంతా కాఫీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.